బ్యాక్టన్ జోస్ ప్రజా సమస్యలపై సత్వర పరిష్కారానికై గుంటూరు జిల్లా తెలాలని నియోజకవర్గం ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తెనాలి మున్సిపల్ కార్యాలయంలో మీతో మీ ఎమ్మెల్యే మెగా గ్రీవెన్స్ డే కార్యక్రమం ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. వాయిస్ చాలా బ్యాడ్గా ఉంది, క్లారిటీ లేదు. ఇక్కడ ఒకళ్ళు చదవాలా? ఓకే, ఈ వాట్సాప్ మెసేజ్ కొన్ని పంపించారు. ఎడ్లలింగే కాలనీ వాసులు, మాకు రోడ్డు ప్రాబ్లం ఉంది. అంత ముందల 60 ఫీట్ రోడ్డు ఒకటి ఇచ్చారు, అది మున్సిపల్ ప్లాన్లో కూడా ఉంది. దాని మీద ఇల్లు వేసి ఉన్నాయని చెప్పి చాలాసార్లు చెప్పాము. మున్సిపల్ అథారిటీ వాళ్ళకు కూడా తెలుసు, బట్ దాన్ని పట్టించుకోవట్లేదు అనే భావం వ్యక్తం చేయడం జరిగింది. ఎడ్లలింగే కాలనీలో ఈ ప్రాబ్లం ఉంది, దాన్ని మనం అనాథరైజ్డ్గా కొన్ని ఇల్లు కన్స్ట్రక్ట్ చేశారు. అంత ముందర కూడా మనం చెప్పాము, సర్వే చేయించి ఏం చూడమని చెప్పి, అది కొద్దిగా ఇమీడియట్గా ఫాస్ట్గా చేయమని చెప్పి కోరుతాను. చైర్మన్ గారు చూడండి, అది ఎడ్లలింగే కాలనీలో అటువైపున రింగ్ రోడ్డుకి లింక్ అప్ అయ్యే రోడ్డు ఉంది, దాని మీద ఇల్లు కూడా కట్టి ఉన్నాయి, అది ఆక్యుపై చేశారు. అది దాన్ని ఇమీడియట్గా ముందర రిమూవ్ చేయమని చెప్పి చెప్పాను, లేకపోతే ఎందుకంటే రింగ్ రోడ్డు ప్రాధాన్యత పోతుంది. సర్వే జరగట్లేదు, తర్వాత కొద్దిగా డిలే జరుగుతూ ఉంది, దాని శాంటిటీ పోతూ ఉంది మనం అనుకున్న దానికి. రింగ్ రోడ్డు ఇలాంటి చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ వల్ల రింగ్ రోడ్డు మనం ఫార్మేషన్ చేయలేకపోతాం, సీరియస్ తీసుకుంటాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఏమ్మా? మాది దావులూరు అండి. దావులూరు, చెప్పమ్మా. అయితే 7వ నెలలో 20వ తారీఖున యాక్సిడెంట్ అయిందండి మా ఆయనకి. యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగిపోయింది, ఇక్కడ చిక్కిలోకి ఇరిగిపోతే అక్కడ ఎవరెస్ట్ చక్రపాలి సాయి అండి, సంది సాయిబాబా. అయితే ఆ తరఫున అండి డాక్టర్ మా ఆయనకి ఏమి ఇవ్వలేదండి, మమ్మల్ని ఏమీ లేదని అని మమ్మల్ని అటు ఇటు కాకుండా చేశారండి. ఓకేమ్మా, కేసు రిజిస్టర్ అయి ఉంటది, నేను అడుగుతాను కేసు కంప్లైంట్ రిజిస్టర్. ఒక నిమిషం అండి. అయితేనండి మేము ఆ బాబులు భరించలేక మా ఆయన ఈ మధ్య 5వ తారీఖు ముందుగా చనిపోయాడండి. మేము ఆ బాబులు హాస్పిటల్ ఫాలో అయిపోయామండి. చంద్రం సేవ పథకం మాకు పనిచేయాల, ఇవన్నీ అప్లై నేను మా ఆయన ముందు 5వ తారీఖు చచ్చిపోయాడండి. వాళ్ళకి 11 రోజులు చచ్చిపోయి మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. అసలు మాకు ఇద్దరు ఆడపిల్లలండి, మా ఆయనకి వయసు 45 సంవత్సరాలు. ఒకసారి నా ఆఫీస్ రామ్మా, కనపడు, నాకు కనపడు. అదేమ్మా, అది అయిపోయిన తర్వాత కనపడమ్మా, ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఒకసారి కనపడు, నేను మీ మధ్యలో మనిషిని పంపిస్తాను. ఓకే. కోటిరెడ్డి దావులూరు, నోట్ చేసుకో. యాక్సిడెంట్ అయిందంట, యాక్సిడెంటులో కాలు పోయిందంట, తర్వాత చనిపోయాడంట. అది కొద్దిగా సాయితో మాట్లాడి, సాయి ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో, ఏంటో కనుక్కొని సాయితో మాట్లాడి సార్ట్అవుట్ చేయండి. రైట్. చంద్రన్న బీమా కవర్ కాలేదని చెప్తున్నారు. ఏపీఎం వెలుగు, చంద్రన్న బీమా కవర్ అయిందా, కవర్ కాలేదు దావులూరులో యాక్సిడెంట్ కేసు?
చూడమ్మా చూసి ఇమ్మీడియట్గా నాకు సాయంత్రం కల్లా రిపోర్ట్ చేయి. తర్వాత శాఖమూరువారి స్ట్రీట్ గాంధీనగర్ డ్రైన్ ఒకటి సైడ్ కంప్లీట్ అయింది, ఈస్ట్ సైడ్ డ్రైన్ కూడా కంప్లీట్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఇది ఒకటి నోట్ చేసుకోండి, శాఖమూరివారి స్ట్రీట్ గాంధీనగర్ అడుసుమల్లి చలపతిరావు రోడ్డు ఒక సైడ్ డ్రైన్ అయిపోయింది, రెండో సైడ్ డ్రైన్ కూడా వేయమని చెప్పి అడుగుతా ఉన్నారు చైర్మన్ గారు. శాంక్షన్ అయితే సంతోషం, శాంక్షన్ అయితే పనిచేయించండి. తెనాలి మండలం గుడివాడ గ్రామం చెందిన 15 సర్వే నంబర్లో గ్రామ కంఠంగా ఉన్న 16 ఎకరాల 41 సెంట్ల భూమిలో సుమారు 100 సంవత్సరాల పైగా నివాస గృహాలు నిర్మించుకొని పంచాయతీ వారి ప్లాన్ అప్రూవల్ పొంది ఇంటి పన్నులు చెల్లించుతూ సదరు నివేశ స్థలములు క్రయ విక్రయాలు బ్యాంకులకు రుణాలకు తనఖా ఇతర లావాదేవీలు అన్నీ పూర్తి హక్కుల భుక్తంతో నిర్వహించుకుంటున్నాము. కానీ ఇటీవల వెబ్లాండ్ అడంగల్లో ఈ సర్వే నంబర్ 158 అనే సర్వే నంబరు చెరువు పూర్వంగాను సదరు నివేశ స్థలములు క్రయ విక్రయం లావాదేవీలు రిజిస్టార్ వారు అభ్యంతరం తెలుపుపరుస్తూ ఉన్నారు. కావున 158-2లోని నివేశ చెరువు పూర్వంబొక్కు నుండి తొలగించి గుడివాడ గ్రామ కంఠంలో నమోదు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇట్లు గ్రామస్తులు ఏమిటిది ప్రాబ్లం ఐడెంటిఫై అయిందా, ఎందుకని మరి సాల్వ్ చేయాల, ఏం రిపోర్ట్లు అయ్యా, మన దాకా టౌన్లో అయింది, ఇప్పుడు ఇంకా రూరల్లో కూడా ఉంటే ఎట్లా, ఎన్ని రోజులు చేయగలుగుతారు, రిపోర్ట్ ఎప్పుడు పంపిస్తారు ఆర్డీఓ గారి దగ్గరికి, రేపే నువ్వు ఇన్స్టాంట్ కాఫీలా చెబుతావు రేపే అని, పని మాత్రం జరగదు, రేపు పంపించాలి. నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్, నా పేరు హరిబాబు అండి, మూటూరి పిడపర్తిపాలెం సార్, కొలిపరి మండలం. చెప్పమ్మా, పిడపర్తిపాలెం కొలిపరి మండలం చెప్పు. సార్ మా చిన్న గ్రామానికి మన చంద్రబాబు గారు అధికారం వచ్చిన తర్వాత మాకు చిన్న గ్రామం సార్ మండలంలో, చెప్పండి, ఎస్సీ సప్లాన్ కింద 90 లక్షల కోట్ల రోడ్లు బాగా అభివృద్ధి చెందినాయి సార్. చాలా థ్యాంక్స్ సార్. ఓకే అమ్మా. అట్లానే అంగన్వాడీ బిల్డింగ్, చిన్న గ్రామానికి అంగన్వాడీ బిల్డింగ్ కొత్త తోటి మంజూరు చేసిన సార్, 7 లక్షల కోటి. ఓకేమ్మా, మీ ఊరికి చాలా ఇచ్చాము, 1 కరోర్ ఇచ్చాము, తర్వాత ఇళ్ళు ఇచ్చాము, తర్వాత డ్రైన్స్ ఇచ్చాము, తర్వాత అంగన్వాడీ కేంద్రం ఇచ్చాము, అదేవిధంగా మీ పంచాయతీ బిల్డింగ్ ఇచ్చాము, చాలా ఇచ్చాము మీకు. మేము లాస్ట్ ఈ విలేజ్ ఆ విలేజ్ అని కాదు, ఏ విలేజ్కైనా కూడా ఆల్మోస్ట్ ఇదే రకంగా సాచురేటెడ్ పాయింట్లో రోడ్స్ డ్రైన్స్ ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ 2, 3. ఏ అంగన్వాడీ బిల్డింగ్స్ కానీ సైట్స్ ఉంటే, లేకపోతే పంచాయతీ బిల్డింగ్స్ డిమాలిషన్ స్టేజ్లో ఉంటే న్యూ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, అంతేకాకుండా ప్రతి గ్రామంలో కూడా ఓడిఎఫ్ కింద టాయిలెట్స్ కూడా స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటి గ్యాస్ కానీ లేకపోతే వెల్ఫేర్ మెజర్స్లో వచ్చిన పెన్షన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ ఒక పిడపర్తిపాలెం అనే కాదు, ఎవ్రీ విలేజ్ వీఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్స్. ఓకే సార్, నా ప్రభుత్వాలను ఎన్నో చెప్తున్నాను సార్, 30 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వ పనులు లేని పనులు మన 3 సంవత్సరాలు చాలా బాగా అభివృద్ధి చెందింది సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి సార్, అన్ని గ్రామాల్లో నీరు చెట్టు కింద చెరువు చేసింది, ఈ గ్రామం చెరువు 2 సంవత్సరాలు పోసుకొని అవుతుంది సార్. చెరువు గురించి నేను ఇక్కడే ఉన్నారు ఎంఆర్ఓ గారు, నేను చెప్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఆ చెరువుది ఏంటో ప్రాసెస్, ఇప్పుడు చెరువు దాంట్లో ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. అవును, హైకోర్టులో కూడా నోటీస్ ఇచ్చారు, వాళ్ళు ఎందుకు అవతలాళ్ళు అది ఓపెన్గా నోటిఫై చేసి నెంబర్ ఇచ్చి ఇది మామూలు ట్రాక్టర్ నెంబర్లు ఇచ్చినా కూడా మీరు ఎందుకు వాళ్ళ మీద రిపోర్ట్ ఎవరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోరు?
అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తున్నారు. చూడండి, రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు దాని మీద స్పందించట్లేదనే ఒక అపవాదం ఉంది. కౌలుదారులు రుణమాఫీ అమ్మా, కౌలుదారులు కార్డు లేకపోతే రుణమాఫీ అవ్వదమ్మా. కౌలుదారుడు కార్డు లేకపోతే రుణమాఫీ అవ్వదు. ఇప్పుడు కౌలుదారు కార్డు ఉండి దాని మీద రుణమాఫీ ఉంటే, రుణం తీసుకొని ఉండి అదే సర్వే నంబర్లో రైతుకి రుణమాఫీ కాకుండా ఉంటే నీకు అయిద్దమ్మా. ఓకే, రైట్, నోట్ చేసుకోవాలి కూడా. వల్వాపురం కల్వర్టు 4 ఏళ్ళు అయిందండి టెండర్ పిలిచి. పదకొండొందలలో కూడా, అంటే ఇదేంటి, పదకొండొందలకు కూడా కంప్లైంట్ ఇచ్చినాము, పని కాలేదు, ఏం చేయాలి? ఏంటి వల్వాపురం కల్వర్ట్ ఏంటి? చేయాలా? ఎవరు పిఆర్ డిపార్ట్మెంట్? చూడండి, నోట్ చేసుకోండి, వాళ్ళు ఫ్యాక్స్ ఇచ్చారు అండి, ముందల నోట్ చేసుకోండి, ఏమనుంటే వెరిఫై చేయండి, లేకపోతే లేదని రిపోర్ట్ ఇవ్వండి. నమస్కారం అండి. నమస్కారం, మాది కంచర్లపాలెం అండి. నాకు 40 సెంట్లు మాగాణి ఉంటే రుణమాఫీ కాలేదండి. 2 సార్లు గన్నవరం పోయామండి. అక్కడికి పోతేనో తిరిగి డబ్బులు మళ్ళీ మాకు వచ్చేసినాయి. అక్కడ పోయి ఆ వివరాలు జన్మభూమి అప్పుడు మొన్న పెట్టామండి కంచర్లపాలెంలో. మళ్ళీ ఆ కాగితాలు తిరిగి మాకు ఇచ్చేసారు, సెక్రటరీ గారు తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చాము ఈరోజు. మా ఊరు కంచర్లపాలెం, సచిబాబు గారు ఇక్కడ కలవండి అన్నాడు. ఇక్కడికి వచ్చాము. నాది 40 సెంట్లు మెట్ట మాగానే. ఎందుకు అసలు ముందలు తీసుకోలేదు రుణమాఫీ? రుణమాఫీ కింద ఎందుకు తీసుకోలేదు? ఆ కాగితాలు తీసుకొని అతనికి తీసుకొచ్చా, వెరిఫై చేస్తాం. చూసి ఇప్పుడు 2 సార్లు గన్నవరం తిరిగామండి, ఏ సమాధానం చెప్పలేదు. ఏం సమాధానం అంటే నీవు అర్హుడు ఉన్నట్టుంది, చూస్తారులే, వెరిఫై చేసిన తర్వాత ఈ కాగితాలు సరిపోవు. నీ బ్యాంకు రుణాలు అవి తీసుకొని రా, బ్యాంకులో ఏమి ఇచ్చారో కాగితాలు తీసుకొని రా. అవి ఇస్తే రుణమాఫీ అవ్వదు. అట్లాంటివి ఇస్తే రుణమాఫీ ఇంకా 8 సంవత్సరాలు తిరిగినా అవ్వదు. నువ్వు బ్యాంకులో ఏ బ్యాంకులో తీసుకున్నావు, ఆ బ్యాంకులో ఏమని రాసింది, దేనికని తీసుకున్నావు, ఎందుకు తీసుకున్నావు, ఏ నిమిత్తం తీసుకున్నావు, క్రాప్ లోన్గా తీసుకున్నావా లేకపోతే ఏదైనా గోల్డ్ లోన్ తీసుకున్నావు, ఎట్లా తీసుకున్నావు గురించి ఒక నిమిషం. అది మెట్ట మాగానే ఏమని రాసింది అందుట్లో ఎన్ని తీసుకొని రా, తీసుకున్న తర్వాత మాట్లాడు. నీ పేరేంటమ్మా? కొచ్చర్ల నారాయణ అండి. నారాయణ, 40 సెంట్లు ఉందండి, చూడండి, వెరిఫై చేయండి మీరు. రైటమ్మా, నువ్వు ఆ కాగితాలని పట్టుకొని రా, ఈ కాగితాలు సరిపోదు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం, నా పేరు పుష్పరెడ్డి గాలయ్య అండి. 21వ వార్డ్ నుండి ఫోన్ చేస్తానండి. మొన్న పట్టా కాగితాలు ఇచ్చారు, మీ దేవాలయ ఇస్తానాలు ఇచ్చారు. జగడగొండపాలెంలో జగన్పాలెం ఇచ్చారండి. ఏదన్నా రోడ్లు బోర్డు ఇస్తారు, రోడ్డు కానీ కరెంటు కానీ వేస్తే వెళ్ళిపోయి అక్కడ ఇల్లు వేస్తుంది. ఇంటి మీద తాటాకులన్నీ పోయి మళ్ళీ ఇల్లు వేసుకోవాలన్నా కానీ ఇబ్బందిగా ఉందండి. అక్కడ ఇక్కడ వేసుకోవాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఉందండి. అక్కడ జగడగొండపాలెంలో ఇచ్చారండి మాకు. అయితే అక్కడ ఏదన్నా ఏర్పాటు చేస్తే వెళ్ళిపోయి అక్కడ వేసుకుంటామండి. ఇప్పుడు అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించమ్మా నువ్వు. ఓకే, నేను చెప్పేది విను. నీకు జగడగొండపాలెంలో సైట్ ఇచ్చారు, దానికి రోడ్లును తర్వాత కరెంటు
పోల్స్ అవన్నీ వేశారు, నీకు మార్కింగ్ వేసి చూపిస్తారు, అక్కడికి నువ్వు వెళ్ళిపోతానంటే అభ్యంతరం లేదు, వెళ్ళొచ్చు. అన్ని ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. నమస్కారం. చూడు, జగన్ బోర్డు పాలనలో ఇప్పుడు ఎలక్ట్రిసిటీ పోల్స్ వేసారా? ఇప్పుడు ప్రొవైడ్ చేయండి అవన్నీ, ఈ నెలలో అయిపోవాలండి. చేస్తే వాళ్ళకు మార్కింగ్ కూడా ఇచ్చేస్తే వాళ్ళు ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. అది మీరు డిలే చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది. ఏమండి, ఎందుకు తీశారు రాళ్ళు? ఎందుకు తీశారు? లేటు వల్లే పోయింది సార్. అవి మనం లేట్ చేయడం వల్లే, దాన్ని ఏర్పాటు చేయడం లేటు వల్ల రాళ్ళు పోయినాయి. మళ్ళీ చేసి 10 రోజుల్లో ఏర్పాటు చేస్తాం. ఎవరి సైట్ వాళ్ళకి నెంబర్ వేసి ఇచ్చేయండి మీరు. రాళ్ళు వేసి పోతే మళ్ళీ మీరు 10 రాళ్ళు వేయటం అనేది సాధ్యపడదు కదా? అవును సార్, ఈసారి స్టాండర్డ్గా వేసి 10 రోజులు అప్ చేస్తాం సార్. అంటే మీకు రాళ్ళు వేస్తే తీసేయటం ఎవరు తీసేస్తారంటావు? అంటే మామూలుగా టైం డిలే అవటారా? మామూలుగా పోయింది సార్. మామూలు పోతాయా రాళ్ళు? మామూలుగా బరిగొడ్డు తిరిగి డ్యామేజ్ అని. మన ఇల్లు బాగోట్లేదా? అంటే రాళ్ళకి ఇంటికి సంబంధం సార్. చూడండి చూడండి, సీరియస్ తీసుకోండి, సీరియస్ తీసుకో సుబ్బారెడ్డి. మీరు ఏం చేసినా ప్రాబ్లం వస్తుంది రెవెన్యూలో, మీరు ఏం చేసినా ప్రాబ్లం వస్తుంది. నేను అది మళ్ళీ వన్స్ అగైన్ నేను ఐ డోంట్ వాంట్ టు రిపోర్ట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆల్. నాకు ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తే నేను యాక్సెప్ట్ చేయలేను. నమస్తే సార్. నమస్కారం. ఎన్టీఆర్ గృహం నిర్మించుకున్నానండి. నమస్కారం. నమస్కారం అండి. హలో, నమస్కారం సార్. సార్ చెప్పండి. సార్, నా పేరు రాజరాజ్ అండి, 21వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను సార్. అది మాది హౌసింగ్ ల్యాండ్ శాంక్షన్ అయ్యి లోన్ ఇస్తారు కదా సార్, కన్స్ట్రక్షన్ కి. బిఎల్సీ కింద మీకు హౌసింగ్ సైట్ ఉంటే, హౌసింగ్ సైట్ ఉంటే బిఎల్సీ కింద మీకు ఆల్రెడీ మీ పేరు నమోదు చేసుకొని ఉంటారమ్మా. వచ్చి నువ్వు మున్సిపాలిటీ దగ్గర నువ్వు వెరిఫై చేసుకుంటే వచ్చిందా లేదా అనేది చూస్తే తెలిసిపోద్ది, మీకు సమస్య అయిపోద్ది. ఒకవేళ ఆ లిస్టులో నీ పేరు లేకపోతే మళ్ళీ కొత్తగా ఇంకొక 500 ఇచ్చాము, ఆ 500లో అయినా నీ పేరు ఉంటుంది చూసుకో. ఆల్మోస్ట్ 1200 పేర్లు ఇచ్చాము. ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది సార్. థ్యాంక్ యూ సార్, దానికి కంగ్రాట్ చెప్దామని చేశాను సార్. గుడ్, నాకు థ్యాంక్స్ చెప్దామని చేసావా, సంతోషం. రైట్ రైట్ సార్, మాకు మన ఉన్నారు సార్ చాలా మంది ఇక్కడ మాట్లాడతారని సార్, వాళ్ళ లైన్ కలిసింది కొంచెం మాట్లాడ. ఈ తప్ప మాట్లాడదాం, అందరూ మాట్లాడాలంటే ఒకే చోట నుంచి సాధ్యం కాదు. చాలా మంది ప్రాబ్లమ్స్ అంటే మన కొంతమంది అపార్ట్మెంట్స్ పెట్టారు సార్, కొంతమందికి పెన్షన్ కూడా రాలేదు సార, క్యాన్సిల్ చేశారు రెండుసార్లు. పెన్షన్ రాని వాళ్ళు ఎవరో మాట్లాడమను. ఓకే సార్, ఒక్క నిమిషం వస్తున్నాను. పెన్షన్ రాని వాళ్ళు లైన్లో రమ్మను. హలో, చెప్పయ్యా. నా పేరు కొత్త మంగమ్మ అండి, రెండు సార్లు పెట్టాను అకౌంట్ పెంచి అండి. ఏంటి మంగమ్మ? కొత్త మంగమ్మ అండి. పెన్షన్ కోసం పెట్టుకున్నాను, నా భర్త చచ్చిపోయాడు. సర్టిఫికేట్ పెట్టావా? పెట్టానండి, రెండు సార్లు పెట్టాను. రెండు సార్లు పెట్టావు, ఇంకా పెట్టద్దు కానీ ఒకసారి వచ్చి చైర్మన్ గారికి కనపడు. ఒకసారి చైర్మన్ గారికి వచ్చి కనపడు. చైర్మన్ గారికి వచ్చి కనపడనా? సరే సార్. ఇంకోటండి, దేవన్న పథకం వచ్చిందండి మా ఆయన పేరు మీద, ఆయన చచ్చిపోయాక వచ్చింది కాగితం. అది ఆ కౌన్సిలర్ అప్పీల్ చేసుకుంది, వీరు మీరు డబ్బులు అని. 21వ వార్డా? 21వ వారండి, అదిలాగా తీసుకున్నారు. ఎవరు 21వ వార్డు? అఖిల అమ్మ, చూడు, నువ్వు మంగమ్మ దగ్గర వాళ్ళు ఆయన చనిపోతే అదేదో స్కీమ్ వస్తే ఆ కాగితం నువ్వు తీసుకున్నావు అంట, ఏంటో కనుక్కొని చెప్పమ్మా. నోట్ చేసుకో చైర్మన్ గారు. చెప్పాయా? నమస్కారం సార్, మాది నందివేలు అండి, ఖమ్మం బాబూరు అని. ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద ఇల్లు కట్టుకున్నాను సార్. ఎప్పుడు? మొన్న డిసెంబర్లో కంప్లీట్ చేశాను సార్.
సగం బిల్లులు వచ్చినాయి, ఇంకా సగం బిల్లులు రాలేదండి. వస్తాయి బాబు, ఒక 15 రోజుల్లో వస్తాయి. ఎన్ఆర్జీఎస్ కింద 58,000 15 రోజుల్లో వస్తాయి. ఏం పర్లేదు. ఓకే సార్. టు ద మున్సిపల్ కమిషనర్, సీలింగ్ ఆఫ్ పాలాద్రి కాలవ అట్ మోర్ నియర్ చెంచు రామానాయుడు హై స్కూల్. ఈ పాలాద్రి కాలవ మూయటానికి ఏదైనా స్కోప్ ఉందా అనేది అడుగుతున్నారమ్మా. మారిస్పేట నోట్ చేసుకో. నమస్కారం. నమస్కారం అండి. ఏమండి? హలో, గురుదానికి పురాతన శ్రీ అండి. శ్రీనివాస్ చెప్పమ్మా. మాకు లక్షాధిపేట రుణమాఫీ జరిగిందండి. 3 వాయిదాలు పెట్టించారు, అలాగే వడ్డీతో కూడా ఇస్తున్నారు. అలాగే మాకు 150,000 రుణమాఫీ జరిగిందండి. 3 వాయిదాలు చేపించారు, ఎప్పటికప్పుడు 10% వడ్డీతో సహా ఇస్తున్నారండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో శ్రీను, థ్యాంక్ యూ నాన్న. అలాగే మాకు కొంచెం ఈ రెవెన్యూలో మా గ్రామంలో సభ మందికి కూడా ఆన్లైన్ ఎక్కలేదండి. చాలా పెద్ద సమస్యగా ఉంది. ప్రతిసారి నేను 1100లో ఫిర్యాదు చేశాను. ఎంఆర్ఓ గారిని 28 సార్లు కలిశాను. విఆర్ఓ గారిని 50 సార్లు కలిసి ఉంటాను. ఆ పొలం మా అమ్మాయి పెళ్లి అండి, ఆమె రిజిస్టర్ చేయాలి. ఆన్లైన్ ఎక్కకపోతే కుదరదండి. రేపు 23వ తారీఖు పెళ్లి. ఓకే, ఇప్పుడే చెప్పాను, నువ్వు విన్నావు వెళ్ళలేదు. ఆ అసైన్ ల్యాండ్ తర్వాత ఈ ఆన్లైన్ సిస్టమ్ ఇవన్నీ కూడా క్లియర్ చేయమని చెప్పి ఎంఆర్ఓ గారికి. ఇది గుడివాడ గ్రామం అండి, తులాపతిని శ్రీనివాసు. వాళ్ళ ప్రాబ్లము ఇప్పుడు మిమ్మల్ని 20 సార్లు కలిశాయంట, విఆర్ఓని 50 సార్లు కలిశాయంట, మొత్తం మీ డిపార్ట్మెంట్ 75 సార్లు కలిశాడు. ఇంతవరకు పని అవ్వలేదు. 1100 కూడా చేశాయంట, అక్కడ కూడా పని అవ్వలేదని చెబుతున్నాడు. సో ఇమీడియట్గా పని చేయండి. ఓకే శ్రీను, నేను చూస్తానమ్మా. థ్యాంక్ యూ సార్. రైట్. సార్ నమస్తే. నేను కనాల్ బీసీ కాలనీ పక్కన పోస్టల్ సార్. నమస్కారం. మీ పేరు? నా పేరు సాంబమూర్తి అండి. సాంబమూర్తి గారు చెప్పండి. అక్కడ మాకు రోడ్లు, మురికి కాలువల గురించి, తర్వాత కరెంటు స్తంభాల గురించి తమరు జన్మభూమికి ముందు వచ్చినప్పుడు మీ చేతికి ఇచ్చాం సార్ లెటరు. అంతక్రమం మీరు మున్సిపాలిటీలో జాయిన్ చేయండి, ఇవన్నీ చూస్తామని చెప్తున్నారు. అయితే ఆల్రెడీ మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసి ఉన్నాం సార్ మేము దరఖాస్తుల తరఫు. ఓకే, అయితే ఒకసారి తమకి గుర్తు చేస్తే ఏమన్నా పొందుకోవచ్చు. ఎక్స్టెన్షన్ అన్నింటినీ కూడా చేస్తామండి, నో ప్రాబ్లం. బీసీ కాలనీ మనం చూసామన్నా, ఆ ఎక్స్టెన్షన్ 2 రోడ్లు ఉన్నాయి. డ్రైన్స్ ఎక్స్టెన్షన్, ఎలక్ట్రికల్ లైన్స్ కూడా ప్రసాద్ అక్కడ ఎలక్ట్రికల్ లైన్స్ ముందర వేసేయండి. వేసేసిన తర్వాత రోడ్స్ అవన్నీ వేద్దాం. ఇంకోటి సార్, నా పర్సనల్ నాకు, నేను భద్రాచలం నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తున్నాను సార్, 5 ఏళ్ళు అయిందండి. అయితే నా కార్డు లేదు సార్, ఇప్పుడు వైట్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకున్నాను అండి నేను. మీ ఆధార్ కార్డు ఎక్కడ ఉంది? ఇక్కడే ఉన్నా సార్. ఆధార్ కార్డు ఉంది, ఓటర్ కార్డు ఉంది, అన్నీ. ఓకే, మీరు అప్లై చేయండి, వస్తుంది. అప్లై చేసి ఉన్నాను సార్ ఇంతకు ముందు, ఎంఆర్ ఆఫీస్లో ఇవ్వమన్నారండి. ఎందుకు రాలేదో వెరిఫై చేసుకోండి సార్. ఏదో టెక్నికల్ పాముల ప్రసంగి. పాముల ప్రసంగి సార్, మాది బ్లాక్ లిస్ట్లో ఉంది సార్. ఏంటి బ్లాక్ లిస్ట్? నువ్వా? స్థలాలు సార్. స్థలం? నేను బ్లాక్ లిస్ట్లో ఉన్నానంటే ఇప్పుడు పెద్ద డౌట్ వచ్చింది. ఏంటండి? ఓకే, స్థలం ఉంది. స్థలం ఆల్రెడీ ఐజీ స్టాంప్స్కి వెళ్ళిందయ్యా. మొత్తం 97 ఇక్కడ నుంచి పంపించారు. 97 పంపిస్తే 85 ముందల క్లియర్ చేసాం. ఇంకా 12 ఇంకా మళ్ళీ రెక్టిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు పంపించింది 97 ఆర్డీఓ గారును కమిషనర్ గారు. ఎన్ని? 97 97లో 64 11 85 ఆల్రెడీ ఆర్డీఓ దగ్గర నుంచి జేసీ, జేసీ దగ్గర నుంచి కలెక్టర్, కలెక్టర్ దగ్గర నుంచి ఐజీకి వెళ్ళిపోయింది. ఐజీ కూడా డిస్బర్స్మెంట్ చేస్తా ఉన్నారు. ఇవాళ రేపు మనకి ఇక్కడికి వచ్చేస్తాయి, ఇక్కడ రిజిస్టర్ ఆఫీస్. ఓకే సార్, నమస్కారం.
గౌరవనీయులైన తెనాలి శాసనసభ్యుల గారికి సమయం లేదు. నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం సార్. హలో చెప్పు. మా మాయ గారికి మొన్న ఈ మధ్య కాల్ తీశారండి రీసెంట్ గా. ఏమ్మా? మొన్న ఈ మధ్య 5 నెలల కింద మా మాయ గారికి కాల్ తీశారండి. అది చంద్రన్న మొన్న ఈ మధ్య వచ్చిందండి, 1 నెల కింద కాగితం. ఏమని వచ్చింది? అది పెట్టుకుంటే కాగితం వచ్చిందండి, చంద్రన్న బీమా పెట్టలేదు. చంద్రన్న బీమా కాగితం ఈ మధ్య ఇచ్చారండి. అది మేము అప్లికేషన్ ఏం పెట్టలేదు. అవసరం లేదమ్మా, ఆ కార్డు ఇస్తే ఆ కార్డు నీ దగ్గర ఏదైతే ఉందో అదే నీకు ఆథరైజేషను. అదంతా గవర్నమెంట్ చూసుకొనే నీకు ఆ కార్డు ఇచ్చింది. నువ్వేం కార్డు పెట్టినా, నువ్వేం అప్లికేషన్ పెట్టినా పెట్టకపోయినా నీ ఆధార్ కార్డును పెట్టుకొని నీ యొక్క స్థితిగతులను బట్టి నువ్వు దారిద్ర్య దిగువన ఉన్నట్లయితే నీకు కార్డు ఆటోమేటిక్గా మనమే అన్నీ చేసి నీకు ఆ కార్డు ఇచ్చేటప్పుడు 15 రూపాయలు తీసుకుని ఉంటారు. అంత తీసుకున్నారా? ఓకే. నువ్వు ఇంకేం అప్లికేషన్ అవసరం, అదే నీకు ఆధారం. ఓకే ఓకే. సార్ మాది తెనాలి మండలం కొలకలూరు గ్రామం సార్. నా పేరు తోట వెంకటరావు సార్. 2014లో కొలకలూరు ఆంధ్ర బ్యాంకులో మా అమ్మగారిది డ్వాక్రా గ్రూప్ ఉంది సార్. 10 మంది సభ్యులు 2009 నుంచి డ్వాక్రా గ్రూప్ రన్నింగ్ అవుతుంది. 2014లో ఈ సభ్యులు మొత్తానికి 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చారు సార్. అదే సంవత్సరం ఆ లోన్ ఇచ్చినప్పుడు లోన్ ఇన్సూరెన్స్ అని కట్టించారు సార్ 10 సభ్యుడి చేత. మా అమ్మగారు 2014 సెప్టెంబర్ 29వ తారీఖు చనిపోయిందండి. అభయాస్తం కూడా ఉంది అమ్మకి. నేను ఈ కాగితాలన్నీ తీసుకెళ్ళి గుంటూరు అక్కడ ఆఫీసులో సబ్మిట్ చేశాను సార్. అభయాస్తానికి సంబంధించి నా పేరుని అకౌంట్లో వేశారు సార్. మేము కట్టినవి ఈ లోన్ ఇన్సూరెన్స్ అని కట్టినవి గత 3 సంవత్సరాల 4 నెలల నుంచి ఆఫీస్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాను సార్. నేను మీది ప్రాసెస్లో ఉంది, వస్తుంది అని ఇదే సంగతి చెబుతున్నారు సార్. జిల్లా సమాఖ్య వాళ్ళు ఇంత నేను నమస్తే సార్. అది ఇన్సూరెన్స్ డిపిఎం గారితో కూడా మాట్లాడాము సార్. మాట్లాడితే ఇన్సూరెన్స్ దగ్గరే సెటిల్ అవ్వాలమ్మా, మన దగ్గర ఏం లేదని చెప్పారు సార్. ఓకేమ్మా, ఇన్సూరెన్స్ లెవెల్లో ఎక్కడ ఉంది మీరే కదా చూడాల్సింది. తీరు పడి లేకపోతే ఎట్లా? 3 సంవత్సరాలు 4 నెలలు అయిపోయింది. కనుక్కుంటాను సార్ మళ్ళీ. ఓకే, మీరు కనుక్కోలేకపోతే నాకు అక్కడ ఇవ్వండి, అక్కడ మైక్ అక్కడ ఇవ్వండి. సార్ నమస్కారం సార్. ఈ లోన్ ఇన్సూరెన్స్కి సంబంధించిన అన్ని దాదాపుగా జిల్లాలోనే 247 దాకా పెండింగ్ ఉన్నాయి సార్. అవి క్లోజ్ అవుతాయి, 1 మంత్లో క్లోజ్ అవుతాయి అని చెప్పారు సార్. ఆల్రెడీ కనుక్కున్నాం సార్, ప్రాసెస్ చేస్తున్నారు సార్. ఇది ఎల్ఐసిలోనే పెండింగ్ ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నీకు అవగాహన వచ్చింది కదా, వీళ్ళ చేతిలో ఏం లేదు, అక్కడే ఉంది. ఏదైనా అవసరం అయితే అందరం మాట్లాడతాం. నీలాగా ఇంకా 246 మంది ఉన్నారు కాబట్టి నీకేం ప్రాబ్లం లేదు, అది వీళ్ళు గెట్ ఇట్ సాల్వ్. ఓకేనా? ఓకే, నో ప్రాబ్లం. నమస్కారం. నమస్కారం అండి. చెప్పండి. దావులూరుపాలెం అండి. దావులూరు వారిపాలెం, చెప్పండి. నా పేరు వెంకటేశ్వర అండి. నా పేరు వెంకటేశ్వర అండి. చెప్పండి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేము 2 వేల బంగారం ఇవ్వండి, పలం కాగితాలు మేము పెట్టి కౌలు వేసే పలం కాగితాలు మేము పెట్టి. చెప్పండి. పెడితే 70,000 పెడితే దాంట్లో రుణమాఫీ పోయిందని అనుకున్నామండి. పోయిందని కూడా 1 విడతలో 13,000 ఇచ్చారండి మాకు.
తర్వాత మళ్ళీ 20 రూపాయలు రాలేదు. మరి మన ముఖ్యమంత్రి గారు అలా లక్షణ అన్నారు, మాకల్లా 13,000 కానీ. ఓకేమ్మా, ఇప్పుడు రాసుకున్నారు కృష్ణదేవరాయలు గారు అని చెప్పి అగ్రికల్చర్ ఏడీ ఉన్నారు, ఇక్కడ రాసుకున్నారు అసిస్టెంట్ డైరెక్టరు. మీరు వెళ్ళి వారిని కలవండి, అక్కడ ఉన్న సమస్య ఏమైనా ఉంటే మీకు చెప్తారు. ఆ సమస్య మీకు అర్థం కాకపోతే ఒకసారి నాకు వచ్చి కలవండి. ఆయన ఆఫీస్లో ఉంటాడు, అగ్రికల్చర్ ఆఫీస్లో. తెనాలి. నమస్కారం. నమస్తే సార్. నమస్తే సార్. మా మరి మేము అపార్ట్మెంట్కి పెట్టుకున్నామండి. పెట్టుకున్నాక మెసేజ్ వచ్చింది, 2 ఇయర్స్ అవుతుంది పెట్టి, ప్రాసెస్ జరుగుతుంది అంటున్నారు కానీ ఏం చెప్పట్లేదు, ఎవరిని అడిగినా మాకేం తెలీదు అంటున్నారు. ఓకే, ఏ వార్డు? అది కొలకలూరు సార్. కొలకలూరా? అపార్ట్మెంట్కి పెట్టుకున్నా కొలకలూరు నుంచి. నేను ఇక్కడ టౌన్లో పెట్టుకున్నావా? సయ్యద్ రజియా. టౌన్లో పెట్టుకున్నావా? అవును సార్. కొలకలూరులో ఉండి టౌన్లో పెట్టుకుంటే రాదమ్మా, ప్రాసెస్లోనే ఉంటుంది కదా. అదే ప్రాసెస్లోనే రాదు. అది ఎందుకు రాదు అంటే నువ్వు ఉండేది పల్లెటూరులో ఉండి ఇక్కడ పట్టణంలో అడిగితే ఎవరు. నువ్వు టౌన్ ఊర్లోనే కదా పెట్టింది మేము. కొలకలూరులో ఉంటున్నాము. కొలకలూరులో ఉన్నావా? కొలకలూరులో స్థలం ఉందా? నాకు లేదు సార్. లేదు కదా, అక్కడ అక్కడ చూద్దాం, సమస్య అక్కడ. ఇక్కడికి ఇవ్వరు అమ్మా, నోట్ చేసుకోమ్మా, చూసుకో ఆ పేరు నోట్ చేసుకోమ్మా. సయ్యద్ రజియా. నన్ను అక్కడ చూద్దాంలే, టౌన్లో ఇయ్యరు నీకు. వైఫ్ ఆఫ్ షౌకత్ అలీ అండి. రాఘవరావు అండి. చెప్పండి. ఈ రుణమాఫీ నాకు ఒకసారి వచ్చింది సార్, దుగ్గిరాల. రెండోసారి రాలేదు సార్. దుగ్గిరాలా? అవును సార్. మేము ఉండేది తెనాలే సార్. ఓకే, చూడు. రాఘవరావు సార్, నా పేరు రాఘవరావు. మొదటిసారి వచ్చిందంట, రెండోసారి నుంచి రావట్లేదంట, ఎందుకు రాలేదు ఒకసారి చూడు. కే రాఘవరావు సార్. ఓకే అమ్మా. నమస్కారం. హలో ఏమ్మా, నీ వాల్యూమ్ తగ్గించి కొద్దిగా పెద్దగా మాట్లాడు. ఏమ్మా నాకు వినపట్లేదు, కొద్దిగా పెద్దగా మాట్లాడమ్మా. హలో సార్. నమస్తే సార్. నమస్కారం, మీరు మాట్లాడండి, విషయం మాట్లాడండి. 23 వార్డులో రోడ్డు మూల మీద రోడ్డు కొంచెం వదిలిపెట్టారు సార్, ఫోటో ఉందా లేదా సార్? హలో చెప్పమ్మా, నువ్వు చెప్పు, విన్నాను. 23 వార్డులో ఎంట్రన్స్ లో కొంచెం రోడ్డు అది లాగుంది సార్, అది ప్రైవేట్ది. ఓకేమ్మా, అది అక్విజిషన్ పెట్టాము, అక్విజిషన్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. ఆ ల్యాండ్ ఓనర్తో ఇప్పుడు మనకేమి ఇప్పుడు వెళ్ళటానికి రావటానికి పోవటానికి ఏమి ఇబ్బంది లేకుండా చేసాము అండి. దానికి ఆ అక్విజిషన్ ప్రొసీడింగ్స్ ఆల్రెడీ పెండింగ్లో ఉంది, అది మనం కంప్లీట్ చేస్తాము. బట్ మనకేమో ఇబ్బంది లేకుండా ఉంది, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకేమ్మా, రైట్. ఓకేమ్మా. చిన్న కంపెనీ సార్, నాలుగులైన హాస్టల్స్ ఉన్నాయండి, హాస్టల్ కూడా నీటికి వెళ్తూ ఉంటారు. ఈ ఆటో ఎక్కువ పెట్టేసి నీటికి వస్తుంది సార్ బాగా.
ఆటోల ప్రాబ్లమా? సరే రెగ్యులరైజ్ చేయమని చెప్తాం. పోలీసు వారు ఇక్కడే ఉన్నారు, ఎక్కడ కూడా ఆటోలు ఆపి అక్కడ ఒకే చోట పెట్టి వండుకోకుండా రెగ్యులరైజ్ చేయమని చెప్దాము. ఓకే అమ్మా, నమస్కారం. నమస్తే సార్. అమ్మా చెప్పమ్మా. మేము 2 సార్లు అప్లికేషన్ పెట్టాము సార్ అపార్ట్మెంట్కి. మా మెసేజ్ రాలా ఏం లేదు. 2 సార్లు పెట్టినా కూడా 2 సార్లు కూడా మా మెసేజ్ రాలేదు ఫోన్. ఏం పేరమ్మా? షేఖ్ గౌసియా సార్. ఇచ్చేటప్పుడు చెప్తారులేమ్మా? మన జన్మభూమిలో కూడా పెట్టాను 17వ వార్డు. నో ప్రాబ్లం అమ్మా, ఇచ్చేటప్పుడు చెప్తారులే. రాసుకున్నారులేమ్మా, ఇచ్చేటప్పుడు చెప్తారు, నువ్వు డబ్బులు కడిదివి అప్పుడు. అందరికీ ఉందమ్మా, నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ ఇల్లు కట్టిస్తానికి ప్రయత్నిస్తున్నాం. కట్టించేటప్పుడు నీకు చెప్తారు. ఇప్పుడు కొంతమందికి ఇచ్చాము, ఇంకా కట్టే వాళ్ళకు కూడా రండి, ముందలే ఇంటిమేట్ చేస్తాం. మీరు మీకు వస్తుంది వార్త వచ్చినప్పుడు మీరు డబ్బులు కట్టుకుందిరి అమ్మా. రైట్. కుర్దూస్ అన్నయ్య గారు కూడా చెప్పాడా? ఓకే అమ్మా. నెక్స్ట్ రాణి. నా పేరు తోట నాగమల్లేశ్వరం అండి. నాకు ఆరోగ్యం బాగోటలేదు. నా చెనాల్లోని పాండరంగపేటలో ఉంటున్నాను, 27 వార్డులో. సమస్య ఏంటి? ఆరోగ్యం బాగా. హలో హలో. నమస్తే సార్. చెప్పమ్మా. మాది అయితే నగర్ అండి, 11వ వార్డు వీధి 39వ వార్డు అండి. మా ఆయన చనిపోయి 2వ సంవత్సరం.